కామారెడ్డి జిల్లాలో గంజాయి దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. విద్యార్థులు, యువకులను టార్గెట్ చేస్తూ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. పండగలు, ప్రత్యేకమైన ఈవెంట్లను ప్లాన్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు స్మగ్లర్లు. మత్తుకు బానిసైన యువత విచిత్రంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇంతకాలం పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ సంస్కృతి మెల్లగా పల్లెల్లోకి వ్యాపిస్తోంది. భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన యువత గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం డ్రగ్స్ విస్తరిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ మత్తుకు బానిస చేస్తున్నారు కొంతమంది స్మగ్లర్లు. చాక్లెట్స్, చూయింగ్ గమ్స్, పాన్ మసాలా, లిక్విడ్, పానీపూరి, ఆయిల్ సిగరెట్, ఇలా రకరకాల రూపాల్లో గంజాను యువతకు చేరవేస్తున్నారు. ఒక్కసారి అలవాటు పడితే ఇక వదలడం కష్టంగా ఉంటుంది కాబట్టి యువతను మత్తుకు చేరువ చేసి డబ్బులు దండుకోవడమే టార్గెట్ గా స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. అందుకోసం యువతకు కష్టమైన ప్రధాన మార్గాలను ఎంచుకుంటున్నారు. వాటి బారిన పడి అనేక కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు యువకులు. ముఖ్యంగా 16 నుంచి 30 ఏళ్లలోపు యువతే వీటికి ఆకర్షితులవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొద్దంతా నిద్రపోతూ రాత్రులు మేలుకుంటూ విచిత్రంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ కు బానిసలైన పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధలు అంతా ఇంతా కాదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కుమారుడు విచిత్రంగా ప్రవర్తించడంతో సైక్రియాట్రిస్ట్ ను సంప్రదించిన తల్లిదండ్రులు అతను గంజాయి బారిన పడ్డాడని తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. ఇంటర్మీడియట్ చదువుతున్న తమ కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై మానసిక రోగిగా మారడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్ ఆఫీసర్ తో ఆ యువకుడికి కౌన్సిలింగ్ చేయిస్తే చిత్ర విచిత్రమైన సమాధానాలు చెబుతున్నాడు. తమందరిది ఒక సామ్రాజ్యమని, అందులో డాన్ ఉంటాడని, ఆ డాన్ ఏది చెబితే అది చేయాల్సి ఉంటుందని జవాబు చెప్పడంతో అందరూ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఆ యువకుడు ఓ సైక్రియాటిస్ట్ దగ్గర హైదరాబాద్ లో చికిత్స చేయించుకుంటున్నాడు. అంతేకాకుండా ఎంతో మంది గ్రామీణ ప్రాంత యువత కూడా గంజాయి బారిన పడి విచిత్ర చేష్టలు చేస్తున్నారు. ఒకసారి దారి తప్పి మాదక ద్రవ్యాల బాట పట్టి వాటికి బానిసగా మారి తన జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళ వల్ల తనకు మాత్రమే కాకుండా చుట్టూన్న సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. అది జరగద్దు అనంటే ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా ఇతర పౌర సమాజం కానీ బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. అందరూ సమన్వయంతో పనిచేసి ఈ మాదక ద్రవ్యాలని, ప్రత్యేకించి గంజాయిని, ఇతర మాదక ద్రవ్యాలని అడ్డుకొని ఎక్కడికక్కడ వాటిని నిరోధించగలిగితే యువశక్తిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, అట్లనే మన దేశాన్ని బాగుపరుచుకున్న వాళ్ళం అవుతాం. పిల్లలు కానీ అంతకంటే పెద్ద ఎదిగిన వారు కానీ ఈ మాదక ద్రవ్యాలకు లోను కాకుండా జాగ్రత్తగా తన ఆరోగ్యం పట్ల, అలాగే తనపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రులపై పట్ల కానీ సమాజం పట్ల ఒక జాగరూకత ఉండి మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే సప్లై చేస్తుంటారో వాళ్ళను ప్రభుత్వం వారు చాలా కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఆ శిక్షలు, మరి దానికి కూడా ఆ శిక్షలు కూడా పెడతారిపోయేటట్టు అవకాశం ఉంది. కానీ కఠినమైన శిక్షలు ఉండాలి. కఠినమైన శిక్షలు ఉంటేనే అప్పుడు ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్లకు భయం ఉంటుంది, పిల్లలు కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తాజాగా కామారెడ్డి మండలం కాసంపల్లి గ్రామ శివారులో బహిరంగంగా ఓ ముఠా గంజాయి విక్రయిస్తోంది. సంక్రాంతి పండుగ రోజు ఓ ప్రైవేట్ వెంచర్లో గంజాయిని ఆయిల్ గా మార్చి ద్రవ రూపంలో విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు 2 నిందితులతో పాటు కొనుగోలు చేస్తున్న 5 అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఖరీదైన 3 కార్లు, ఓ బైక్, 2 స్కూటీలు, 7 సెల్ఫోన్లు, 190 ఎంజాయ్ ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 97,500 రూపాయల నగదును కూడా పోలీసులు సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. విక్రయిస్తున్న 2 నిందితులు అరకు ప్రాంతానికి చెందిన వారిని, గంజాయిని ఘన రూపంలో కాకుండా ద్రవ రూపంలో సరఫరా చేస్తే ఎవరికీ అనుమానం రాదని భావించి ఆయిల్ గా మార్చి విక్రయిస్తున్నామని పోలీసులు తెలిపారు.
10 గ్రాముల ఆయిల్ డబ్బాలను 1000 నుంచి 1200 రూపాయల వరకు విక్రయించామని నిందితులు ప్రాథమికంగా ఒప్పుకున్నట్లు సమాచారం. గంజాయి దందా కేవలం పట్టణ ప్రాంతానికే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు కూడా చేరువైంది. విద్యార్థుల అమాయకత్వాన్ని, యువత బలహీనతను క్యాష్ చేసుకుని బానిసలుగా మార్చి డబ్బులను దండుకుంటున్నారు కేటుగాళ్లు. గొలుసుకట్టుగా పనిచేసే డ్రగ్స్ ముఠ వాట్సాప్ లొకేషన్ ఆధారంగా సరుకు చేరువయ్యేలా నిర్మానుష ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల లాంటి రద్దీ ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకున్నారు. వీటి ద్వారా క్రయ విక్రయాలు సులువుగా జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గాలను ఎంచుకున్నారు. సరదాగా మొదలైన ఈ అలవాటు చివరకు బానిసలుగా మార్చి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. క్యాసంపల్లి చివరిలో కొంతమంది వ్యక్తులు గాంజాయి సేవిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్ళే వరకు అక్కడ ఒక 5 గురు గాంజాయిని సిగరెట్లలో కలిపి సేవిస్తున్నారనగా దాని మీద పోయి వెరిఫై చేయగానే అక్కడ ఇంకా 2 వ్యక్తులు ఆ గాంజాయిని అన్ని ద్రవ రూపంలో మార్చి దాన్ని చిన్న చిన్న బాటిల్స్ రూపంలో, అంటే ఒక్కొక్కటి 5 గ్రాముల దానిలాగా ఉండి అవి 39 బాటిల్స్ కలిగి ఉన్నారు. ఈ 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మెయిన్ అక్యూజ్ పర్సన్స్ ఆ ద్రవరూప గాంజాను అరకు నుంచి కొనుక్కొని వచ్చి దాన్ని ఇక్కడ ఉన్న యూత్ పిల్లలకు దాన్ని అలవాటు సిగరెట్లలో కలిపి సేవించడానికి అలవాటు చేసిండ్రు. ఆ విధంగా మొత్తము 2 తీసుకువచ్చిన వాళ్ళు ప్లస్ సేవించిన వాళ్ళు 5 గురు కలిపి టోటల్ 7 మెంబర్స్ను కూడా ఫర్దర్ రిమాండ్కు తరలించినది. మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర డ్రగ్స్ను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అందుకు తగ్గట్టుగా జిల్లాలో చర్యలు చేపట్టిన దాఖలాలైతే లేవు. ఇదే అవకాశాన్ని క్యాష్ చేసుకుని స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మరోవైపు కళ్ల ముందు తమ పిల్లలు పెడదారిన పడుతుంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఉదయం ఎప్పుడో వెళ్లిన పిల్లలు రాత్రికి ఎప్పుడో ఆలస్యంగా ఇంటికి రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ పరధ్యానంలో ఉంటూ గతంలో మాదిరిగా కుటుంబంతో కలిసి ఉండటం లేదని భయాందోళనలకు గురవుతున్నారు. యువత జీవితాలతో చెలగాటమాడుతున్న మత్తు పదార్థాలను సమూలంగా తొలగించాలని విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి ఉక్కుపాదంతో అణచివేస్తే తప్ప వ్యవస్థ గాడిన పడే పరిస్థితి లేదని విద్యావంతులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.